చౌదరి. ఈరోజు నేను బేసిక్ గా మన ఇంట్లో ఉండే కాటన్ స్కార్ఫ్స్ అందరిలో ఉంటాయి, ఈ స్కార్ఫ్ తో హోమ్ మేడ్ మాస్క్ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్ అండి. ఇది చిన్న స్కార్ఫ్ ఉంది నా దగ్గర. తలకి పెట్టుకునే మన ఇళ్లలో అమ్మాయిలు పెట్టుకునే 2 రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి. సో ఈ స్కార్ఫ్ ని మనం హాఫ్ మార్చుకోవాలి ఇలా, ఈ హాఫ్ ఇలా. సో 2 హాఫ్స్ మార్చుకుని మళ్ళీ వన్ మోర్ హాఫ్, ఇంకొక హాఫ్. సింపుల్ మడిచాక ఒక రబ్బర్ బ్యాండ్ ఇటు నుంచి ఇలా తీసుకుని, ఓకే, వన్ మోర్ రబ్బర్ బ్యాండ్. సో 2 సైడ్స్ రబ్బర్ బ్యాండ్ ఇలాగా మనం చేతికి వేసుకున్నట్టు వేసి ఇలా లోపలికి మడిచేస్తే కావాలంటే ఇది ఊడిపోకుండా ఒక దాంట్లో ఒక్కొక్కటి ఇలా దూర్ చేసి ఫోల్డ్ చేసేసుకుని, ఓకే, ఇలా తీసుకుని ఇలా రబ్బర్ బ్యాండ్ మన చెవులు వెనుక నుంచి పెట్టేసుకుంటే స్కార్ఫ్ రెడీ. సో ఈ స్కార్ఫ్ కాటన్ కాబట్టి మనం బయటికి వెళ్ళి ఇంటికి వచ్చినాక తీసేసి ఎప్పటికప్పుడు వాష్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇంకోటి కూడా ఏంటంటే, ఇన్ని లేయర్స్ ఉన్నాయి కదా ఈ క్లాత్, ఇన్నిసార్లు మడిచాం, ఇన్ని మడిచినాక మనం బయటికి వెళ్ళినప్పుడు ఎటువంటి డస్ట్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ మన వైపుకి రావు. అంటే చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. మీరు మెడికల్ షాప్స్కి వెళ్ళేసి హాస్పిటల్కి వెళ్ళేసి మాస్క్ లేవు, ఆ మాస్క్లు ఏమో చాలా ఎక్కువ డబ్బులతో అమ్మేస్తున్నారని గొడవ చేస్తున్నారు. కాబట్టి మనం అవన్నీ కొనకుండా ఈ N95 ఇవన్నీ అవసరమైతే తప్ప, అన్లెస్ యూఆర్ ఇన్ఫెక్టెడ్, కొనకుండా ఇలా ఇంట్లో ఎవరికి వాళ్ళు సింపుల్గా. ఆఖరికి పంచులు ఉంటాయి, మన ఫాదర్స్ వేసుకునే లుంగీలు పంచులు, ఆ క్లాత్స్ కూడా, అమ్మ చీరలు ఉంటాయి, నాకు చీరలు అవన్నీ చక్కగా ఇలా చిన్న ఈ షేప్లో కట్ చేసుకుని మనం అందరూ ఇంటిని పాది చక్కగా సేఫ్గా ఉండొచ్చు. చూసారా ఎంత సింపుల్, 2 రబ్బర్ బ్యాండ్స్, ఓ చిన్న కాటన్ క్లాత్, దట్స్ ఇట్. సో స్టే సేఫ్. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.